हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटि एपिसोड लो एं जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। కృష్ణ వాళ్ళ అన్నయ్య సూర్య వస్తాడు. వచ్చి మనో మనో అని గట్టి గట్టిగా పిలుస్తాడు. ఏంటి గౌరవం లేకుండా మనో మనో అని పిలుస్తున్నాడు. ఇంతకుముందు బాబుగారు అని గౌరవంగా పిలిచేవాడు అని చెప్పి కిందకు వస్తాడు. ఏయ్ పిచ్చెక్కిందా, ఏంటి ఇంటికి వచ్చి మనో మనో అని పిలుస్తున్నావు, నీకెన్ని గుండెలు నన్ను పేరు పెట్టి పిలవడానికి అని మనో అంటాడు. నీకు ఇంకా నేను విలువనివ్వడానికి నువ్వు నీ పెద్దరు కానీ నీ గౌరవాన్ని నువ్వు ఎక్కడ నిలబెట్టుకున్నావు? నా చెల్లెని ఒక అనాథలాగా, ఒక అనాథ పక్షిలో ఓ పక్షిని బంధించినట్టు నా చెల్లెని రూమ్లో బంధిస్తావా? నీ అంతు చూస్తా అని అంటాడు. ఓ, నా అంతు చూడ్డానికి మీ చెల్లెలు నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పిందా అని అంటాడు. నేను మాట్లాడుతుంటే నా చెల్లె పేరు ఎందుకు ఎత్తుతున్నావు అని అంటాడు. ఎందుకంటే ఇదంతా నడిపించింది అమాయకంగా నిలబడిన నీ చెల్లెలే కదా. నీ కృష్ణ నీకు ఫోన్ చేస్తే నువ్వు వచ్చేస్తావా? అయినా నువ్వు వచ్చి ఏం చేయగలవు అని అంటాడు. ఏం చేస్తానా, ఏం చేస్తానో చేసి చూపిస్తాను. నా చెల్లెని గృహ నిర్బంధం చేసి తనని ఇబ్బంది పెడుతున్నావని చెప్పి ఇప్పుడే నేను పోలీస్ కంప్లైంట్ పెడితే గృహహింస కేసులో నీకు ఎంతకాలం జైలు శిక్ష పడుతుందో తెలుసా? అయినా నేను నిన్ను ఊరికే వదలను. నా చెల్లెని ఎంత హింస పెడుతున్నా నిన్ను ఊరికే వదిలేస్తానని ఎలా అనుకున్నావు? ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను నేను లోపల వేయిస్తాను అని రెచ్చగొడుతూ ఉంటాడు. ఇంకా మాటతో మనోకి కోపం వస్తుంది. ఏంటి నా మీదే కంప్లైంట్ ఇచ్చి నన్నే లోపల వేయిస్తావా? నేను కూడా చూస్తా, అంత మొనగాడివా నువ్వు అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు తలపడుతూ ఉంటారు. ఇక మహేశ్వరి కిందకి వస్తూ ఉంటుంది. ఇక అలా వస్తూ ఒక్కసారిగా మనో ఇక సూర్య ఇద్దరు ఒకరికొకరు చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతుంది. దీనికంతటికి కారణం కృష్ణే. కృష్ణే ఇదంతా చేసి మా కుటుంబ గౌరవాన్ని నడి రోడ్డు మీదకి ఇచ్చి ఇప్పుడేమో బావమరుదులను ఇలా దూరం చేయాలని చూస్తోంది. తన జీవితం పోయినట్టు నా కూతురు జీవితం కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఆ సూర్యని రెచ్చగొట్టింది. నా అల్లుడిని రెచ్చగొట్టి కావాలని నా కొడుకు మీదకి ఉసిగొలిపింది. ఇంకా ఏమేం చేస్తుందో ఏమో అని కోపంతో కిందకొస్తూ ఉంటుంది. ఇక కృష్ణ, అన్నయ్య వదులన్నయ్య వదులు, ఆయన్ని ఏమీ అనద్దు, ఆయన్ని ఒక్క మాట కూడా అనద్దు, దయచేసి చొక్కా వదులన్నయ్య అని అంటూ ఉంటే, ఊరుకోమ్మా, నువ్వు ఇలా ఉండబట్టే ఈ కుటుంబం ఇలా తయారయ్యారు. ముఖ్యంగా ఈయన ఇలా బుద్ధి లేకుండా తయారయ్యారు. ఇలా బుద్ధి తక్కువ వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే, నువ్వేంట్రా నాకు గుణపాఠం చెప్పేది అని చెప్పి ఇక మనో కూడా ఊరుకోడు. ఇద్దరు ఒకరికొకరు తలపడుతూ ఉంటారు. ఇక కృష్ణ ఎంత విడదీసినా వాళ్ళిద్దరూ విడరు. ఇంకో పక్కన అలాగే సూర్య వాళ్ళ వర్షిని కూడా విడిపిస్తూ ఉంటుంది. అన్నయ్య, నువ్వు చేసిన తప్పుని ఆయన నిలదీయడం కూడా తప్పుగా కనిపిస్తోందా? ఈ సమయంలో మేము చెప్పినా, ఎవరు తప్పు నీది చెప్పినా నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు, నీ తప్పు నీకు కనపడడం లేదు అని అంటూ ఉంటుంది, విడదీస్తూ ఉంటుంది. ఇక ఎంతటికి విడకపోవడంతో ఇక సూర్యని గట్టిగా పట్టుకొని చెయ్యెత్తబోతుంది. ఇక కృష్ణ, అన్నయ్య చెప్తుంటే నీకు కదా మా మధ్య 1,25,000 ఉంటాయి, మధ్యలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరివి? ఆయన నన్ను గృహ నిర్బంధం చేస్తారో, ఒంటి మీద వాతలు పెడతారో, ఏం చేస్తారో అది ఆయన ఇష్టం. మధ్యలో అడగడానికి నువ్వెవరివి? ఆయన నా భర్త చేతుల్లో చనిపోవడానికైనా నేను సిద్ధమే. ఎందుకంటే ఆయన అంటే నాకు అంత ప్రాణం. మధ్యలో నువ్వెవరివి కలుగ చేసుకోవడానికి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నాకు రక్త సంబంధం ఉందా? లేదు. ఏదో అన్నయ్య అని పిలిచినంత మాత్రాన నువ్వు అన్నయ్య అయిపోతావా అని కావాలని ఇంకా రెచ్చగొడుతుంది కృష్ణ. అమ్మ కృష్ణ అని అనగానే, అవును మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ మీద నేనే కేసు పెట్టాల్సి వస్తుంది అని అంటుంది కృష్ణ. ఇక మహేశ్వరి, చాలా బాగుంది ఇక్కడ నటన చూస్తుంటే నాకే రక్తి కడుతుంది, అంత బాగా నడుస్తుంది. చేసిందంతా చేసి, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఎంత బాగా నీతి పాఠాలు చెబుతున్నావే నువ్వు. నిజంగా ఇంతగా నమ్మక ద్రోహం మనిషివని తెలిస్తే ఆ రోజు నేను ఈ ఇంటి గడప కూడా తొక్కనిచ్చేదాన్ని కాదు.
బాగా చేస్తున్నావుగా నా కుటుంబాన్ని, నీ జీవితంలో నా కూతురు జీవితం అయిపోవాలని ఇలా కావాలనే చేస్తున్నావు. నా అల్లుడు చీమకి కూడా తల పెట్టాడు. అలాంటి నా అల్లుడిని రెచ్చగొట్టి నా కొడుకు మీదకే ఉసిగొలుపుతావా? పైగా ఏమి ఎరగనట్టు ఇప్పుడు వాళ్ళిద్దరినీ విడదీస్తూ గొడవకి సర్దుబాటు చేస్తావా అని చెప్పి అంటుంది. అది అత్తయ్య అని అంటే ఇంకొక్క మాట నువ్వు మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. కేసు పెట్టుకుంటావో ఏం పెట్టుకుంటావో నీ చేతనైనది చేసుకోమని నీకు ఎప్పుడో చెప్పాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదు అంటే నేనే ఏదో ఒకటి చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక్కడ ఇలా గొడవ జరుగుతూ ఉండగా ఇంకొక పక్కన హారిక ఆలోచనలో పడుతుంది. అసలు ఏం జరిగింది? ఎందుకని మనోకి ఇక కృష్ణకి ఇంత అలా దూరం వెళ్ళడానికి కారణమేంటి? డమ్మీ విడాకుల గురించి అయితే చాలా కాలం కృష్ణ అదే ఇంట్లో ఉంది. ఇక విడాకులు ఇచ్చింది కృష్ణ అని తెలిసినా ఇక కడుపులో ఉన్న బిడ్డ కోసం మనోగారు కూడా తనని ప్రేమిస్తూనే వచ్చాడు. వాళ్ళిద్దరూ ఇంతలా గొడవలు పడి మీడియా దాకా ఎక్కారు అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అంత ద్వేషం లేదు. వాళ్ళని ఒకప్పుడు నేను దగ్గరగా చూసిన దాన్ని, వాళ్ళ గురించి తెలిసిన దాన్ని, వాళ్ళిద్దరి మధ్య అంత శత్రుత్వం ఉంది, అంత కోపావేశాలు ఉన్నాయంటే నేను నమ్మలేను. ఖచ్చితంగా వాళ్ళది అన్యోన్యమైన జంటే, ఇంకేదో జరిగే ఉంటుంది. అసలు ఎందుకు ఇంతలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు హర్ష ఇలా చెబుతాడు. ఎందుకంటే హారిక అన్నయ్యకి వదిన విడాకులు ఇచ్చింది అన్న విషయం కూడా కాదు, తన కడుపులో బిడ్డని చంపేసుకుంది. చంపేసింది కావాలనే ఇంటి వారసుడు లేకుండా చేసింది మా వదిన అన్న కోపం వాళ్ళకి ఉంది అని అంటే అదేంటి, తన బిడ్డని తనెలా చంపుకుంటుంది? ఏం జరిగే ఉంటుంది? ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అయినా తను కావాలని అబార్షన్ చేయించుకుందా లేదు అంటే తనకి ప్రమాదవశాత్తు పోయిందా అన్నది ఎలాగో డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తారు కదా, అదంతా వాళ్ళు చెక్ చేసి చెబుతారు కదా, ఆ మాత్రం జ్ఞానం లేదా మీ అన్నయ్యకి అని అంటుంది. ఇక తర్వాత హర్షని ఇంటికి పంపించేసి హారిక తిన్నగా కృష్ణకి అబార్షన్ అయిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక అందరూ హడావిడిగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇక తర్వాత చాలాసేపటి తర్వాత డాక్టర్ గారిని కలవడానికని నర్స్ దగ్గరకు వస్తుంది. నేను డాక్టర్ గారిని కలవాలి అని అంటే మీకేదైనా ఇబ్బందా ప్రాబ్లమా అని అంటే లేదు మేడంతో నేను ఒకసారి మాట్లాడాలి, దయచేసి నన్ను పంపించి లోపలికి అని చెప్పడంతో ఇక హారికని డాక్టర్ దగ్గరికి పంపిస్తుంది ఇక ఆ నర్స్. ఇక తర్వాత డాక్టర్ గారిని కలిసి మేడం నా పేరు హారిక అని చెప్పి తన కంపెనీల గురించి పరిచయం చేస్తుంది. అవునా, అలాగే మేడం, అయితే మీరు పెద్ద బిజినెస్ మ్యాన్, మీరు మా దగ్గరికి వచ్చారు, నాతో ఏం మాట్లాడాలి అని డాక్టర్ అంటుంది. అప్పుడు హారిక ఇలా అంటుంది, ఒక వారం రోజుల క్రిందట కృష్ణ అని ఒక ఆవిడకి ఇక్కడ అబార్షన్ జరిగింది కదా అని అంటే అది అబార్షనా కాదే అని అంటుంది. ఏంటి డాక్టర్ అది అబార్షన్ కాదా అని ఆశ్చర్యపోతుంది ఇక హారిక. లేదులే, ఆ విషయం ఎందుకులే, కానీ ఈ విషయం గురించి మాట్లాడడానికి వస్తే నేనేమీ మాట్లాడలేను అని అంటుంది డాక్టర్ గారు. ఇక అప్పుడు డాక్టర్ రెండు చేతులు పట్టుకుంటుంది ఇక హారిక, దయచేసి మీరు ఏం జరిగిందో చెప్పండి, మీరు ఏదో దాస్తున్నారని మీ మాటల్లో అర్థమవుతుంది. ఏం జరిగింది కృష్ణకి ఆ రోజు? కనిక అబార్షన్ జరగలేదా? ఏం జరిగింది, ఏం జరిగింది చెప్పండి మేడం అని చెప్పి అంటుంది. మీరు నాకు ఒక మాట ఇస్తే ఆ విషయం మీకు చెప్తాను అంటుంది డాక్టర్. చెప్పండి మేడం, ఏం జరిగిందో చెప్పండి అని అంటే నిజానికి ఆ రోజు కృష్ణకి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన దెబ్బలైతే పైకే ఉన్నాయి కానీ తన కడుపులో బిడ్డకి ఏమీ కాలేదు అని అంటుంది. అయితే మరి అబార్షన్ ఎలా జరిగింది? కృష్ణే కావాలని బలవంతంగా అబార్షన్ చేయించుకుందా అని అంటే చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని డాక్టర్ అంటుంది. అదేంటి మేడం, ఏ తల్లి బిడ్డని కడుపులోనే చంపుకోదు, అలాంటి పని కృష్ణ ఎందుకు చేసింది అని అంటే ఎందుకంటే తన కడుపులో బిడ్డ చనిపోయి ఉంది కాబట్టే అబార్షన్ చేయించుకోవాల్సిన దుస్థితి తనకి వచ్చింది అని అంటుంది. అదేంటి మేడం, యాక్సిడెంట్లో బిడ్డ చనిపోలేదు అని మీరే చెబుతున్నారు, అలాంటిది కృష్ణ కడుపులో బిడ్డ ఎలా చనిపోయింది అని అడుగుతుంది ఇక ఆశ్చర్యంగా షాకింగ్లో ఉండి హారిక. అప్పుడు డాక్టర్ ఇలా చెబుతుంది, ఎందుకంటే తన అక్క రాసి తనకి పాయిజన్ పెట్టిందట, తనకి సేమియాలో పాయిజన్ కలిపి తన చేత తినిపించిందట,
అలా తినిపించిన తర్వాత తన కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయి. తనకి కూడా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. దాని గురించే హాస్పిటల్కే బయలుదేరింది. అదే సమయంలో తనకి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల తన కడుపు పోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికి తన అక్క రాసి సేమియాలో పాయిజన్ కలపడం వల్ల కృష్ణకి అబార్షన్ అయింది అని చెప్పగానే డాక్టర్, ఇంత పెద్ద సంఘటన జరిగితే మరి ఆ కృష్ణని ఏమి చేయకుండా వదిలేయడం ఏంటి, ఆ కృష్ణ ఎందుకు అలా చేసింది అని అంటే, ఏమో తెలియదు కానీ అదంతా నాకు కృష్ణే చెప్పింది. ఏం తిన్నావు, ఏం జరిగింది అని నేను కృష్ణని అడిగితే ఆ రోజు ఉదయం సేమియా పాయసం తిన్నానని చెప్పింది. అది కూడా స్వయంగా తన అక్క రాసి చేత్తో చేసి తినిపించింది అని చెప్పింది. అది తిన్నాక తన కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయని కూడా చెప్పింది. ఇక కృష్ణ ఇక్కడికి వచ్చాక వాంతులు చేసుకుంది. ఆ వాంతుల్ని మేము ల్యాబ్కి పంపిస్తే అందులో పాయిజన్ కలిపినట్లు ఉంది. దాన్ని బట్టి మాకు అర్థమైపోయింది. మాకే కాదు కృష్ణకి కూడా తెలిసింది తన అక్కే తన కడుపులో బిడ్డని చంపేసింది అని. ఇక చనిపోయిన మృత శిశువుని అబార్షన్ ద్వారా బయటికి తీయాల్సి వచ్చింది. అంతేకాని యాక్సిడెంట్ వల్ల తనకి అబార్షన్ కాలేదు అని అనగానే హారిక కోపంతో రగిలిపోతుంది. ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇంకా కృష్ణ ఆ రాశిని ఎందుకు క్షమిస్తుంది? డాక్టర్ వాళ్ళంటే అక్కా చెల్లెళ్ళు కాబట్టే ఎంత ద్రోహం తను చేసినా తను మరిచిపోయింది. కానీ మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు, ఇది తప్పు కదా, ఇది అన్యాయం కదా, ఇలాంటిది మీరు బయట పెట్టాలి కదా మహేశ్వరి దేవితోటి, అలాగే మనోగారితోటి ఈ విషయం మీరు చెప్పాలి కదా అని అంటే, లేదు చెప్పలేను, కృష్ణ తన మీద బొట్టు వేయించుకుంది. ఎంత మేము కటువుగా ఉన్నా, ఎంత పెద్ద డాక్టర్లమైనా మేము కూడా మనుషులమే కదా. పైగా కృష్ణ గురించి మొదటి నుంచి నాకు తెలుసు, తను ఎన్నో ఇబ్బందులు పడింది. కృష్ణ నాకు ఒక సాధారణమైన పేషెంట్ కాదు, తను నాకు ఒక దగ్గర మనిషిలాగా అయిపోయింది. తన మీద బొట్టు వేయించుకునేసరికి నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చేసింది. పైగా తన అక్క అంటే తనకి ప్రాణం అని చెప్పింది. రాశికి ఏదైనా జరిగితే తను బ్రతకనని కూడా చెప్పింది. అందుకనే ఈ నిజం నేను చెప్పలేదు అని అనగానే ఇక హారిక కోపంతో రగిలిపోతుంది. రాశి, ఇంకా ఎన్ని చేస్తావు నువ్వు, బ్రతికుండగానే కృష్ణని చంపేశావు. ఒక పక్కన వాళ్ళిద్దరు భార్య భర్తల్ని విడదీసేసి పెద్ద పాపాన్ని నెత్తి మీద పెట్టుకొని బోస్తున్నావు. ఆ పాపాన్ని అది చాలదన్నట్టు ఇప్పుడు తన కడుపులో బిడ్డని కూడా చంపేసి ఆ పాపాన్ని కూడా కృష్ణ మీదే నెట్టేస్తావా? ఎంత దుర్మార్గురాలివి, ఎంత పాపాత్మురాలివి, ఎంత మూర్ఖురాలివి. మొదట్లో హర్ష గారిని నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఆడపిల్లకు అన్యాయం చేశానే, నేను హర్ష గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఎందుకు నేను ఇంత తప్పు చేశాను అని బాధపడ్డాను. కానీ నీలాంటి వాళ్ళకి నేనే కరెక్టు, నువ్వు ఎలా బుద్ధి తెచ్చుకోవో, ఎలా దారిలోకి రావో నేను చూస్తాను. ఈ నిజం నీ నోటితోనే చెప్పించే పరిస్థితి నేను తేకపోతే నా పేరే హారిక కాదు. రాశి, చూడు నేను వస్తున్నాను. డాక్టర్ గారి దగ్గరంటే కృష్ణ మాట తీసుకుంది, కానీ నేనైతే తనకి ఏ మాట ఇవ్వలేదు కదా. ఇప్పుడే వెళ్ళి ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టి ఆ రాశిని ఇంటి నుండి బయటకు గెంటించేయకపోతే నా పేరు హారికనే కాదు అని చెప్పి తిన్నగా హారిక ఇంటి దగ్గరికని బయలుదేరుతుంది. ఇక హాస్పిటల్లో డాక్టర్ గారికి హారికకి మధ్య మాట్లాడిన మాటలన్నీ కూడా అక్కడ చాటుగా ఒక నర్సు వింటుంది. ఆ విని ఆ మాటలన్నీ కూడా వెంటనే రాశికి చెప్పాలి అని రాశికి ఫోన్ చేస్తుంది. మేడం మేడం, కొంపలు అంటుకున్నాయి, చాలా పెద్దదే ఇప్పుడు జరుగుతుంది, మీ ఇంట్లో ప్రళయమే జరగబోతుంది అని అంటుంది. ఏం జరిగింది చెప్పు, ఆ రోజు హాస్పిటల్లో నీకు నేను చాలా డబ్బులు ఇచ్చాను, ఏది జరిగినా నాకు చెప్పమని, అందుకనే ఇప్పుడు నాకేదో చెప్తున్నావు. కానీ మా ఇంట్లో ప్రళయం రావడం ఏంటి, ఆల్రెడీ కృష్ణ జీవితంలోనే ప్రళయం వచ్చింది అని అంటుంది. లేదు మేడం, ఆ రోజు మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా, ఏం జరిగినా హాస్పిటల్లో చెప్పమని, అందుకని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. హారిక గారట ఎవరో తెలీదు, ఓ పెద్ద కారులో వచ్చింది. ఆవిడ డాక్టర్ గారు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. పైగా ఆ రోజు మీరు సేమియాలో పాయిజన్ కలిపిన విషయం కూడా ఇక డాక్టర్ గారు ఆ హారిక మేడంతో చెప్పారు. మేడం తిన్నగా మీ ఇంటికే బయలుదేరింది. ఆ నిజం ఖచ్చితంగా మీ ఇంట్లో చెప్పేస్తుంది
అందుకనే చెప్తున్నాను మేడం, మీ ఉప్పు తిన్నాను కదా, అందుకనే ఆ కృతజ్ఞతతో చెబుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక రాశి చాలా కోపంతో, ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి, ఏ నిజమైతే బయటకు తెలియకూడదని అనుకున్నాను, ఆ నిజమే తెలిస్తే నేను చేతులు కట్టుకొని కూర్చోవడానికి నేనేమైనా పిచ్చిదాన్నా, నేను దమయంతి కూతుర్ని, అవసరమైతే మెడకాయైనా తీసేస్తాను అని చెప్పి వెంటనే ఒక అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేసి అజ్ఞాత వ్యక్తికి హారిక డీటెయిల్స్ ఇస్తుంది. పలానా రూట్లో ఒక ఆవిడ వస్తుంది, ఆవిడకి యాక్సిడెంట్ చేయాలి, పొరపాటున తను ఇంట్లో అడుగు పెట్టకూడదు, ఏం చేస్తారో నాకు తెలీదు, తనైతే ఎక్కడికి రాకూడదు, కనీసం సంవత్సరం పాటు నోరు లేవకుండా చేయాలి అని చెప్పడంతో, అలాగే మేడం, ఇప్పుడే మేము ఆ రూట్లోకి వెళ్ళి ఆవిడ్ని కిడ్నాప్ చేయడం కానీ యాక్సిడెంట్ చేయడం కానీ ఏదో ఒకటి అలాంటిది చేసిన తర్వాతే గుడ్ న్యూస్తో నీకు ఫోన్ చేసి చెప్తాము అని చెప్పి ఇక అంటారు. ఇక తర్వాత హారిక హర్షకి ఫోన్ చేస్తుంది. హర్ష, మీకు ఒక పెద్ద నిజం చెప్పాలి అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే హర్ష ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎందుకంటే హర్ష కూడా కృష్ణ, మను అలాగే సూర్య వాళ్ళ గొడవ దగ్గర ఉంటాడు. చా, ఈ హర్ష ఏంటి ఫోన్ చేయడం లేదు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి చాలా ఫాస్ట్గా హారిక కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇక సూర్య కోపంతో, నువ్వు నా చెల్లిని, ఏ తప్పు చేయకపోయినా తను అంత కాళ్ళ దగ్గర బ్రతికి ఉంటాను అని చెప్పినా ఇంకా నా చెల్లిని ఇంతగా తోలనాడుతావా, తనని అనుమానిస్తారా అవమానిస్తారా, మిమ్మల్ని ఊరికే వదిలేస్తే నిజంగా అసలు నేను మనిషినే కాదు, ఇప్పుడే మీ అందరి మీద వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చే వస్తాను అని చెప్పి బయలుదేరుతూ ఉండగా ఇంతలోపు హడావిడిగా ఒక వ్యక్తి వచ్చి, హర్ష గారి ఇల్లంటే ఇదేనా, హారిక గారికి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పగానే, ఏంటి హారికకి యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడుంది, ఏమైంది అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హర్ష. వెంటనే హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతారు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాశి నిజంగా హారికని యాక్సిడెంట్ చేయించిందా, లేదు అంటే తనకి ఏదైనా చిన్న చిన్న దెబ్బలతో బయటపడి బ్రతికి బట్టగట్టిందా, మరి ఈ పరిస్థితుల్లో హారిక ఏ నిజం చెప్పబోతుంది హర్షకి, ఆ నిజం తెలిసాక అసలు రాశిని క్షమిస్తాడా, హర్ష ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఈ నిజం తెలుసుకున్నాక మరి మనో వాళ్ళు ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, ఇవన్నీ తర్వాతటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కృష్ణ వాళ్ళ అన్నయ్య సూర్య వస్తాడు. వచ్చి మనో మనో అని గట్టి గట్టిగా పిలుస్తాడు. ఏంటి గౌరవం లేకుండా మనో మనో అని పిలుస్తున్నాడు, ఇంతకుముందు బావగారు అని గౌరవంగా పిలిచేవాడు అని చెప్పి కిందకు వస్తాడు. ఏ పిచ్చెక్కిందా, ఏంటి ఇంటికి వచ్చి మనో మనో అని పిలుస్తున్నావు, నీకెన్ని గుండెలు నన్ను పేరు పెట్టి పిలవడానికి అని మనో అంటాడు. నీకు ఇంకా నేను విలువనివ్వడానికి నువ్వు నీ పెద్దరు కానీ నీ గౌరవాన్ని నువ్వు ఎక్కడ నిలబెట్టుకున్నావు, నా చెల్లెని ఒక అనాథలాగా, ఒక అనాథ పక్షిలో ఓ పక్షిని బంధించినట్టు నా చెల్లెని రూమ్లో బంధిస్తావా, నీ అంతు చూస్తా అని అంటాడు. ఓ నా అంతు చూడ్డానికి మీ చెల్లెలు నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పిందా అని అంటాడు. నేను మాట్లాడుతుంటే నా చెల్లె పేరు ఎందుకు ఎత్తుతున్నావు అని అంటాడు. ఎందుకంటే ఇదంతా నడిపించింది అమాయకంగా నిలబడిన నీ చెల్లెలే కదా, నీ కృష్ణ నీకు ఫోన్ చేస్తే నువ్వు వచ్చేస్తావా, అయినా నువ్వు వచ్చి ఏం చేయగలవు అని అంటాడు. ఏం చేస్తానా, ఏం చేస్తానో చేసి చూపిస్తాను, నా చెల్లెని గృహ నిర్బంధం చేసి తనని ఇబ్బంది పెడుతున్నావని చెప్పి ఇప్పుడే నేను పోలీస్ కంప్లైంట్ పెడితే గృహహింస కేసులో నీకు ఎంతకాలం జైలు శిక్ష పడుతుందో తెలుసా, అయినా నేను నిన్ను ఊరికే వదలను.